విజయనగరం జిల్లాలో పెన్షన్ పంపిణీ ఉద్రిక్తలకు దారితీసింది. జామి మండలం పావాడ గ్రామంలో పెన్షన్ పంపిణీలో అవకతవకలు జరిగాయి. వృద్ధుల నుండి వేలు ముద్రలు వేయించుకుని డబ్బులు ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. డబ్బులు అడిగినందుకు వృద్ధులపై వాలంటీర్ దౌర్జన్యం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి గోవింద్ ప్రకాష్ శర్మ అందిస్తారు. శర్మ చెప్పండి, పింఛన్ పంపిణీలో జరిగిన అవకతవకలు ఏంటి, దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు విజయనగరం జిల్లా జామి మండలం పావాడ గ్రామంలో అయితే ఈ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు పెంచే దీనిలో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఈ క్రమంలో వృద్ధులైతే అంటే ఈ వాలంటీర్లు ఈ పనిచే క్రమంలో వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకున్నారు, తర్వాత వాళ్ళ చేత ఫింగర్ ప్రింట్ పెట్టించుకున్నారు, వాళ్ళ ఫోటోలు తీసుకున్నారు. అయితే వాళ్ళకైతే పెన్షన్ అయితే అందరూ తర్వాత ఇస్తా అన్నారు, డబ్బులు లేవు, వేరే దగ్గర నుంచి రావాలి అని చెప్పారు. అయితే ఈ క్రమంలో కొంతమంది వృద్ధులు మా చేత ఫింగర్ ప్రింట్ వేయించుకొని మాకు ఫోటోలు తీసుకొని మాకు ఇవ్వకపోవడం ఇది అన్యాయం అని చెప్పేసి నిలదీసే క్రమంలో మేము దిక్కుంటూ చెప్పుకుంటే మేము ఇస్తే ఇస్తాము ఇవ్వకపోతాము, మీరు మమ్మల్ని ఏమీ చేయలేదని చెప్పేసి వాళ్ళపైన దాడి చేసే పరిస్థితి నెల నెలకొని ఉంది. ఈ క్రమంలోని రామచంద్రుడు అనే ఒక వ్యక్తికి, అతను క్యాన్సర్ పేషెంట్, అతనికి పెన్షన్ డబ్బులు అయితే చాలా అవసరం ఉన్న పరిస్థితి, దయనీయ స్థితిలో ఉన్నారు. ఆయన అయితే 3 నెలల నుంచి పెన్షన్ రాలేదు, ఆయనకి టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్తూ దాట వేసే పరిస్థితి. ఈ క్రమంలో ఆయనకు కూడా ఫింగర్ ప్రింట్ తీసుకొని ఫోటో తీసుకున్న పరిస్థితిలో ఆయన కూడా నిలదీశారు. మాకు మరి రాలేదంటా, మాకు ఫింగర్ ప్రింట్ తీశారు, ఫోటో తీసుకున్నారు, ఏం చేశారని చెప్పి ఆయన నిలదీశారు. ఆయనతో పాటు కొంతమంది స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళు నిలదీయడంతో కొంచెం గలాట చోటు చేస్తుంటే, ఈ క్రమంలో అక్కడ ఉన్న వాలంటీర్ 4 కలిసి వాళ్ళపై దాడి చేయడం జరిగింది. వృద్ధులపైన, గ్రామస్తులపైన దాడి చేశారు. ఈ క్రమంలో వారు కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాము అని చెప్పి వెళ్ళడానికి నిమగ్నం అవుతున్న క్రమంలో రాత్రి 8:30 ప్రాంతంలో స్థానిక ఎంపీడీఓ అయితే ఆ వృద్ధునికి ఫోన్ చేసి, ఎవరికైతే 3 మాసాల నుంచి పెన్షన్ లేదు, మీకు రాలేదు, టెక్నికల్ ప్రాబ్లం ఉందని అన్నారో, ఈ వాలంటీర్లు, పంచాయతీ సెక్రటరీ, ఎండిఓ అందరూ కూర్చొని సమావేశమైన అనంతరం రాత్రి 8:30 పిలిచి జామి ఎంపీడీ ఆఫీస్ పిలిచి అక్కడ సంతకం పెట్టించుకుని అక్కడి నుంచి ఇంకో 10 కిలోమీటర్ల దూరం, అంటే మొత్తం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతానికి పిలిచి ఆ వృద్ధుడికి 3 మాసాల తాలూకు పెన్షన్ అయితే అందజేయడం జరిగింది. ముందు రాలేదన్నారు, టెక్నికల్ ప్రాబ్లం ఉందను, ఆ తర్వాత పెన్షన్ ఎలాగ అందింది అనే కోణంలో కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సన్నద్ధం అవుతున్నారు. అయితే ఈ తగు ఎంతవరకు వెళ్ళిందంటే ఈ దాడిలో పరస్పరం పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నంత వరకు వెళ్ళింది. అయితే వృద్ధుల పెన్షన్ డబ్బులు ఇలా అవతవకలకు పాల్పడడం సర్వత్రా విమర్శలు అయితే ఎదుర్కొనే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.